పద్మాసన పద్మకరో ద్వివాఘుః పద్మద్యుదిస్సప్తరంగ వాగ దివాకరో లోకవభు బబు ప్రసాదం విదధాతు దివ గ్రహములన్నిటిలో పైకి పాపగ్రహమని చెప్పిన ఆరోగ్యం చేత్ భాస్కరుని వలన ఆరోగ్యం పొందవలసింది అని ఇప్పుడు భాస్కరుడు ఇచ్చేటువంటి ఆరోగ్యానికి అడ్డంకిగా రాహుగ్రస్తమైనటువంటి గ్రహణం పడుతున్నారు ఈ గ్రహణం యొక్క తీవ్రత ప్రభావం చెడు ఎక్కువగా ప్రసరించకుండా అందరికీ మేలు కలిగేందుకు గ్రహణ సమయంలో మన పెద్దలు మనకు ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు ఆ స్తోత్రాన్ని చేసుకోవడం వలన ఈ గ్రహణ ప్రభావం చెడు అయితే చెడును తగ్గిస్తుంది మంచి అయితే మంచిని పెంచుతుంది అందుకని ఈ స్తోత్రాన్ని ప్రతివారు డౌన్లోడ్ చేసుకొని ఆ గ్రహణ సమయంలో తప్పనిసరిగా ఇది చేయవలసింది అనేది నా వైపు నుంచి నేను కోరుకుంటున్నాను రెండవది ఎప్పుడైనా ఏదైనా ఒక స్తోత్రం చదివేటప్పుడు ఆ స్తోత్రమునకు సంబంధించిన సమగ్రమైనటువంటి భావాన్ని తెలుసుకుని గనక చేస్తే అది మరింత ప్రభావాన్ని చూపి మనకు అర్థం తెలుస్తుంది కాబట్టి మనం దేవుడికి నమస్కారం చేస్తున్నామంటే ఎందుకు నమస్కారం చేస్తున్నాం ఆ కోరిక నెరవేరుతుంది అందువలన ఈ స్తోత్రాన్ని చదువుతూ మధ్య మధ్యలో దాని వివరణం కూడా చెబుతాను అప్పుడు చేయవలసింది స్తోత్రము మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అందరూ జోసౌ వజ్రధరో దేవఘ ఆదిత్యాన అం ప్రభుర్మద సహస్రనయనశ్ శక్రహ గ్రహపీడ అం ఆదిత్యులంటే అదితి దేవత సంతానం ద్వాదశాదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు అన్నారు వజ్రధర వజ్రాయుధములు ధరించినటువంటి వాడు అదితి సంతానంలో గొప్పవాడుగా చెప్పబడినటువంటి వాడు వేయి కన్నులు కలిగినటువంటి వాడు ఇంద్రుడు శక్ర అతడు ఈ గ్రహపీడను పోగొట్టుగాక గ్రహణము వలన వచ్చిన లేదు ఇతరములైన గ్రహముల వలన వచ్చేటువంటి ఇబ్బందులను తొలగించుగాక ముఖం సప్తార్చి సప్తార్చిరమిత్యుతి చంద్ర సూర్యోపరాగోత్మగ్ని పీడాం యపోఘతు ముఖం సమస్తమైనటువంటి దేవతలకు ముఖస్వరూపుడైనటువంటి వాడు అగ్నిహోత్రుడు అగ్నిముఖా వై దేవాః మనము ఏది సమర్పించినా అగ్నిహోత్రముఖంగా ఇంద్రాయశ్వ చంద్రాయశ్వ ఇలా ఏది వదిలినా అగ్నిహోత్రం ద్వారా ఇవ్వమన్నారు కనుక అట్టి అగ్నిహోత్రుడు దేవతలందరికీ ముఖస్వరూపుడైనటువంటి వాడు సప్తార్చి అంటే ఏడు రకాల కిరణాలు ఆయుల్లో ఉంటాయి సూర్యునిలోనూ ఏడు కిరణాలు ఉంటాయి అదేమో కిరణ రూపంలో ఉంటుంది ఇది రూపంలో ఉంటుంది ఏడు జ్వాలలు కలిగినటువంటి వాడు అమితద్యుతి సూర్యుని తర్వాత వెలుగు ఎవరిది అంటే అగ్నిహోత్రుగా చిన్న దీపం పెడితే ఆ గదిలో ఉన్నటువంటి చీకటి మొత్తం పారదోడగలదు దవాగ్ని రూపంలో ఉండి అరణ్యాలు దగ్ధం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా వెలుగులతో నింపగలదు అటువంటి అమితమైన తేజస్సు కలిగినటువంటి వాడు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన చంద్ర సూర్యోపరాగోత్ అగ్నిపీడాం యపోహతు చంద్రగ్రహణ సూర్యగ్రహణం అంటే ఇది చంద్రగ్రహణ సందర్భంలో కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఏ బాధ అయితే లోక మనకు ఏర్పడుతుందో దానిని పోగొట్టుగాక కర్మ సాక్షి యమో యమోమహిషవాఘన చంద్ర సూర్యోపరాగోత్తాం గ్రహపీడా వ్యపోహతు మనం చేసేటువంటి పుణ్యాలనండి పాపాలనండి మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళినప్పుడు యమలోకంలో దండమన శిరస్సులు పెట్టి నువ్వు పుణ్యం ఏం చేశావు ఏం చేశావు అని అడుగుతాడు యమధర్మరాజు అడిగినప్పుడు వీడంతటా వీడే తాను చేసిన పుణ్యాలు పాపాలన్నీ వలసనే లిస్టు చదివేస్తాడు కనుక సమస్తములైన మనము చేసిన దుష్కర్మ సత్కర్మలకు సాక్షి అయినటువంటి వాడు అలాగే లోకములకు ప్రాణులందరికీ సాక్షి అయినటువంటి వాడు మహిషవాహనాన్ని అధిష్ఠించినటువంటి యమధర్మరాజు పుడి చంద్ర సూర్యగ్రహణ సంబంధమై వచ్చిన ఇబ్బంది ఉందే ఆ పీడను తొలగించుగాక రక్షోగణాధిపస్ సాక్షాత్ ప్రళయానల సన్నిభ ఉగ్ర కరాళగ నిరుదిహి గ్రహ పీడాంజతు మనకు అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఎనిమిది దిక్కులను పరిపాలన చేస్తారని అంటే వాళ్లకు ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇతడి రక్షణ ఇక్కడ నుండి ఇక్కడికి వరకు ఇతడి రక్షణ అనేటువంటిది అలా నిర్ణయింపబడినటువంటి వాళ్ళలో మనకు తూర్పు ఆగ్నేయము దక్షిణము అయిన తర్వాత నాలుగవ విదక్కు అంటే ఏమిటి విధిక్కు అంటే మూల అని అర్థం ఆ మూల ప్రదేశానికి అధిపతి అయినటువంటి వాడు నిరుతి అనే పేరు కలిగినటువంటి రాక్షస నాయకుడు ప్రళయ అనల సన్నిభ ప్రళయకాలంలో అగ్నిహోత్రం ఎలా భగ్గున మండుతుందో అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సూర్య చంద్ర గ్రహణములు పట్టినప్పుడు కలిగే ఏ ఇబ్బంది అయితే ఉందో దానిని పోగొట్టుగాక నాగ దేవఘ సదా వరుణో వరుణోజల లోకేశగ పీడాం పోహతు నాగము నాగమంటే సర్పం సర్పాన్ని పాశంగా ధరించినటువంటి దేవుడు మకరం మొసలి వాహనంగా కలిగినటువంటి వాడు జలలోకేశా ఈ నీటికి సంబంధించినటువంటి లోకం ఏదైతే ఉందో ఆ లోకానికి అధిపతి అయినటువంటి వాడు వరుణదేవుడు అట్టి వరుణదేవుడు ఈ సమస్తమైన సూర్య చంద్ర గ్రహణములు పట్టినప్పుడు కలిగేటువంటి ఇబ్బందిని తొలగించుగాక జోసూనిధి నిధిపతిర్దేవఘ ఖడ్గశూలధరో వరక చంద్ర సూర్యోపరాగోత్ కలుషం మే వ్యపోహతు అలాగే ఖడ్గాన్ని శూలాన్ని ధరించినటువంటి వాడు నిధిపతి అయినటువంటి వాడు ఆ కుబేరుడున్నాడే ఆ కుబేరుడు చంద్ర సూర్య సంబంధమైనటువంటి కాలుష్యాన్ని దోషాన్ని తొలగించుగాక యోసవు సులధరో రుద్ర యప్రాణ రూపోకా వాయుకృష్ణ మృగప్రియ చంద్ర సూర్యోపరాగోత్ గ్రహపీడాం వ్యపూహతు వరుణిని తర్వాత దిక్కు వాయుదిక్కు ఆ వాయు దిక్కునకు అధిపతి అయినటువంటి వాడు వాయువులు అంటారు కృష్ణమరుప్రియ నల్ల లేడి వాహనంగా కలిగినటువంటి వాడు అసలు మనకు అంతశ్చరది బహిశ్చరతి అని లోపల బయట సంచారం చేసేటువంటి వాడు వాయుదేవుడు లోపల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనబడే మహాప్రాణముల రూపంలో దేవదత్త ధనంజయ క్రకర కూర్మ రూపములలో ఐదు ఐదు పది ప్రాణములుగా ఐదు మహాప్రాణములు ఐదు ఉప ప్రాణములు పది ప్రాణములుగా మన శరీరాన్ని మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా రెప్ప తెరవాలన్నా రెప్ప ముయ్యాలన్నా ఈ వాయు యొక్క ప్రభావం ప్రతి శరీరిపైన ఉంటుంది అటువంటి వాయుదేవుడు బయట గాలి రాలేదనుకోండి అబ్బా బయట గాలి లేదు ఊపిరాటం లేదంట లోపల గాలి అవి ఉండవలసిన సంచారములు చేయలేదనుకోండి ఊపిరిపోయింది అంటాం కనుక మనం బ్రతుకుతున్నామంటే బరతగాలంటే సర్వాధారుడైనటువంటి వాడు వాయువు అట్టి వాయుదేవుడు మమ్మలను ఈ గ్రహపీడ నుండి రక్షించుగాక అలాగే యోసవోనిధి పదిర్దేవగ ఖడ్గసూలధరో వరగ చంద్ర సూర్యోపరాగోత్థాం కరుషం మే వ్యపోహదు సకల నిధులకు నవనిధులు అంటారే ఇప్పుడు ఆంజనేయస్వామి స్తోత్రంలో అష్ట సిద్ధి నవనిధికే దాత అంటారు ఆ నవనిధులకు అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు ఆ కుబేరుడు ఖడ్గము శూలము అనే రెండు ఆయుధాలను ధరించి ఉంటాడు ఇప్పుడు ఆ కుబేరుడు సూర్య చంద్రగ్రహణముల వలన ఏర్పడిన ఏ దోషమైతే ఉందో ఆ దోషము నా మీద ప్రసరించకుండగా పోగొట్టునుగాక యోసవు శూలధరో రుద్ర శంకరో వృషవాఘన చంద్ర సూర్యో దోషం నాశయతు ధృతం అలాగే శూలమును చేతబట్టినటువంటి వాడు శంకర శుభమును సుఖమును కలిగించువాడు వృషభవాహన వృషభమును వాహనంగా ఉన్నటువంటి వాడు రుద్రుడు ఆయన్నే ఎనిమిదవ దిక్కునకు అనగా ఈశాన్య దిక్కు విదుక్కునకు అధిపతిగా ఈశానుడు అంటారు అటువంటి ఈశానుడు సూర్య చంద్రగ్రహణముల వలన పట్టినటువంటి ఈ దోషమును నాశము చేయుగాక కనుక ఇప్పుడు ఎనిమిది దిక్కులలో ఏ దిక్కు నుండి ఆ ఏ మనము ప్రార్థన చేసిన ఆ దిగ్దేవతా సంబంధమైనటువంటి రక్షణ మనకు కలగాలి మనకు ఇబ్బందులు తొలగాలి అని ఇది అష్టదిక్పాలక స్తోత్రం అంటారు దీన్ని ఇది ప్రదేశ సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎక్కడికక్కడే ఉపశమింపజేస్తుంది అందుకోసం ఇప్పుడు సురాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం పట్టినటువంటి సమయంలో గ్రహణము పట్టినది మొదలు గ్రహణం విడిచేంత వరకు ఎన్నిసార్లు వీలైతే అంత హడావిడి పడకండగా శ్లోకంలో వీలైనంత వరకు తప్పులు రాకండగా జాగ్రత్తగా పఠనం చేసి ఈ వచ్చిన బాధలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి విముక్తులం కావచ్చును అని మనం చేస్తున్నా ఈ మొత్తము ఎనిమిది మందికి సంబంధించినది ఒక్క శ్లోకం చెప్పారు ఇంద్రానలో దండధరస్థ రక్ష ప్రాచేత సో బాజు శర్వాఘ మజన్మ ఋక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం సమయంతు సర్వే ఇది ముఖ్యంగా ఇంద్రుడు అగ్నిహోత్రుడు దండధరుడు అంటే యమధర్మరాజు రక్ష అంటే నిరుతి రాజేశుడు అంటే వరుడు వాయువు కుబేరుడు శీశానుడు ఈ మొత్తము ఎనిమిది దిక్కులను పరిపాలన చేసేటువంటి ఎనిమిది మంది కూడా నా జన్మ నక్షత్రంలో నా రాశిలో ఈ సూర్యగ్రహణం పడుతోంది కాబట్టి ఈ సూర్యగ్రహణం వలన వచ్చేటువంటి దోషము నా మీద పడకండగా వారు రక్షింతురుగాక ఉపశమింపజేతురుగాక అని ప్రార్థన చేస్తున్నాం అర్థం చాలా స్పష్టంగానే చెప్పుకున్నాం కాబట్టి ఈ స్తోత్రము శక్తివంతం ఒక్క విషయాన్ని మాత్రం మనవి చేసి ముగింపు చేస్తాను మన ఋషులు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు మనకు వచ్చిన ఇబ్బందులను అన్నింటిని తొలగించడానికి కావలసిన అనేక అనేకములైన ఉపాయాలను ఎన్నింటినో చెప్పారు అయితే మనకు విశ్వాసం ఉండాలి ఒక డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్కి ఆ డాక్టర్ని మార్చి ఇంకో డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకోబోయినట్టుగా ఈ డాక్టరు మందు వాడుతున్నంతకాలం మంచివాడే రోగం తగ్గలేదు మరో డాక్టర్ దగ్గరికి పరిగెత్తు ఈ డాక్టర్ మంచివాడు కాకుండా పోతాడు అలాగనే పెద్దలు చెప్పినటువంటి మాటలలో మనము ఎంత విశ్వాసము కుదురుగా ఉంచుకోగలుగుతామో అంత ఫలం మనకి ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే మనకంటే పూర్వం మహర్షులు అనేక ప్రాపంచిక విషయాలను భూగోళ ఖగోళ సంబంధమైనటువంటి మంచి చెడుగులను గుర్తించి గ్రహములలో ఈ గ్రహము ఈ గ్రహంతో కలిస్తే లేదు ఈ గ్రహమునకు ఈ గ్రహము అడ్డుపడితే ఈ రకమైన దోషం ఉంది కాబట్టి ఈ దోష నివారణానికి ఇది మార్గము అని సన్మార్గాలను ఎన్నింటినో బోధ చేశారు ఆ బోధ చేసినటువంటి ఆ బోధలను మనం చేయవలసింది ఏంటంటే ముందు విశ్వసించడం విశ్వసించిన తర్వాత దాన్ని చేసుకోవడం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ చెప్పారు కదా గ్రహణగత దోష నివారణం కోసం పెద్దలు మనకు అందించినటువంటి ఈ మహత్తరమైన అష్టదిక్పాలక స్తోత్రాన్ని అన్ని దిక్కుల వైపు నుంచి ఇబ్బందులు తొలగించుకోవడం కోసం తప్పనిసరిగా చెయ్యాలి అని మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ దాని ఫలాన్ని ఇవ్వమని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్న స్తోత్రాన్ని చెయ్యండి ఇబ్బందులను తొలగించుకోండి ఓం శాంతి 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 ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా